Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ పై గెరిల్లా యుద్ధం చేయాలా ఆర్కే గారు? చంద్రబాబును ముంచింది ఇలాంటి రాతలే. ఒక విభ్రమ ఆవరించింది. ఇదేం భాష, ఇదేం భావజాలం? ఎస్, ఆంధ్రజ్యోతి తెలుగుదేశం కరపత్రిక అని అందరికీ తెలుసు. అంతెందుకు, వానర్ రాధాకృష్ణే దానిని దాచుకోలేదు, దాచుకునే ప్రయత్నం చేయలేదు. ఈ విషయంలో ఈనాడు మరీ తలుపు చాటున నిలబడి బయట జార్చినా సరే ఆంధ్రజ్యోతి అరుగు మీద నిలబడి కన్ను కొట్టే టైపే. ఆర్థికమో సామాజికమో జగన్ మీద ద్వేషమో కారణాలు ఎన్నున్నా సరే ఆంధ్రజ్యోతి తన పచ్చదనం మీద ఎప్పుడూ ముసుగు కప్పుకోలేదు. కానీ దేనికైనా ఓ లక్ష్మణ రేఖ ఉంటుంది. రాధాకృష్ణ పోతురాజు తరహాలో ఎంతగా కొరడాతో చెళ్ళు చెళ్ళున కొట్టుకున్నా సరే ఆ రేఖను దాటలేదు. కానీ మొదటిసారిగా సంయమనం కోల్పోయినట్లు కనిపించింది. తన కళానికి తన గళానికి ఏదో సోకినట్లు అనిపించింది మొదటిసారి. లేకపోతే గెరిల్లా తరహా యుద్ధం చేస్తాం, చేయక తప్పదు అనే రాతలేమిటి అసలు? తన మిగతా వ్యాసం జోలికి పోవడం ఇక్కడ అప్రస్తుతం, కానీ ఈ వ్యాఖ్యలే మరీ విస్తుపోయేలా ఉన్నాయి. రాధాకృష్ణలోని టెంపర్మెంట్ ఇష్టపడే వాళ్ళను కూడా స్తబ్దులను చేసే వాక్యాలివి. తను స్వతహాగా వ్యాస రచయిత కాకపోవచ్చు, మంచి రాజకీయ విశ్లేషకుడు కాకపోవచ్చు, కానీ తనకు తెలిసిన విషయాల్ని ఏదో రకంగా పాఠకులతో షేర్ చేసుకుంటాడు. ఎంత పచ్చదనం అద్దినా సరే తన రాతల్లో ఏదో మసాలా ఉంటుంది. కానీ ఇప్పుడు అది మాడిపోయిన ఉప్పుడు పిండిలా కనిపిస్తోంది. ఎస్, ఇక్కడ గెరిల్ల తరహా యుద్ధం అంటే తెలుగుదేశం నాయకులంతా రాధాకృష్ణను, రామోజీరావును, TV5 నాయకుడిని వెంటేసుకుని తపంచాలు పట్టుకుని ఆలివ్ గ్రీన్ దుస్తులు వేసుకుని జగన్ నివాసం మీదకి దాడికి దిగుతారని కాదు. సాంప్రదాయేతర పోరాటం చేస్తాం, చేయాలి, చేయక తప్పదు. రాధాకృష్ణ అంతరంగం కవి హృదయం. కానీ అదే ఎందుకు అనేదే కీలక ప్రశ్న. పోయిన ఎన్నికల్లో కదా తెలుగు జనం కర్రు కాల్చి చంద్రబాబు కోత పెట్టింది. నేనేం తప్పు చేశాను, మీరే తప్పు చేశారు అని ఈ రోజుకు ప్రజలను నిందిస్తూనే ఉన్నాడు కదా చంద్రబాబు. మరీ 23 సీట్లకు కుదించేసి ప్రజలు ప్రకటించిన తీవ్ర అభిశంసనే కదా అది. అంటే ఏమిటర్థం? ఉద్ధరించింది చాలేవాయా బాబు, 4 రోజులు ఆ ప్రతిపక్షంలో ఉండు, ప్రజల్లో ఉండు, తప్పులు మార్చుకో అని ప్రత్యక్షంగానే చెప్పినట్టు కదా. మరి మీరు చేస్తున్నది ఏంటి? ప్రజలు చెప్పింది ఒకటైతే మీరు చేస్తున్నది మరొకటి. గెరిల్లా తరహా పోరాటంతో జగన్ను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, అది మీరే అంగీకరిస్తున్నారు. అంటే రాజ్యాంగ వ్యవస్థలను వాడుకుని జగన్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని వైసీపీ పదే పదే ఆరోపిస్తోంది కదా. అవును నిజమే, మేం చేస్తున్న పని అదే అని రాధాకృష్ణ అంగీకరిస్తున్నట్లా? అదెలా సమంజసం? లేక మా ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఇంకా చాలా మార్గాలున్నాయి, సాంప్రదాయేతర పద్ధతుల్లో ఇంకా జగన్ ప్రభుత్వాన్ని ముప్పతెప్పలు పెడతాం, బజారుకి ఏడుస్తామని చెబుతున్నట్లే అనుకోవాలా? మరి వైసీపీ ఆరోపిస్తోంది గుళ్లపై దాడులు చంద్రబాబు పనే అని. అవన్నీ ఈ గెరిల్లా తరహా యుద్ధంలో భాగమే అని పరోక్షంగా తెలుగుదేశం అంగీకరిస్తున్నదని అనుకోవాలా? ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరున్నా సరే ఏం చేస్తారు? గెరిల్లా తరహా తిరుగుబాట్లను ఎన్కౌంటర్లతో ఎదుర్కొంటారు, అణిచివేస్తారు. సో జగన్ మరింత కఠినంగా విరుచుకుపడాలా ఇప్పుడు? అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలైనా చంద్రబాబు అండ్ బ్యాచ్ను ఏమీ చేయలేకపోయావు, జగను ఇదిగో ఎల్లో గెరిల్లాల పోరాటమట వింటున్నావా అని ప్రజలు వెక్కిరించాలా తనను? అవును, 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే అమెరికా సైన్య శక్తిలాగా కనిపిస్తుందా? పాపం ఆర్కే ప్యాన్ కాలం చెల్లి కంట్రోల్ తప్పి సిరాను బయటకు కక్కుతున్నట్టున్నది.